అమరావతికి డెవలప్మెంట్ బాగానే ఉండదు. అమరావతికి దానికి సంబంధం లేదు. మూడు రాజధానులు అయితే అక్కడ అక్కడ వాళ్ళు అక్కడ బాగుపడతారు, ఇక్కడ వాళ్ళు కర్నూలు అసలు కర్నూలులో రాజధాని ఇక్కడ పెట్టారు. 53లో ఇక్కడ పెట్టారు. ఏం సుఖం లేదు, పాడు లేదు. హైదరాబాద్ అన్నాడు, హైదరాబాద్ సిటీ చేత హైటెక్ సిటీ అని మన డబ్బంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు చంద్రబాబు. ఏం సుఖం లేదు. హైదరాబాద్ డెవలప్ అయింది, ఒక తను తన్నారు ఇటు వచ్చేసాడు, ఇటు వచ్చి ఎక్కడ పడ్డాడు, ఇక్కడ పడి ఇది రాజధాని చేస్తా అంటాడు. రాజధాని చేస్తే భూములన్నీ అన్ని భూములు ఎందుకని అడుగుతున్నారు. భూములు అంత తీసుకోక్కర్లేదు అన్నారు. మరి అంత తీసుకొని వేస్ట్ కదా అన్ని భూములు తీసుకొని అమ్ముకు తప్పడం అవన్నీ చేయటం పరిపాలన వేరే బాగా పరిపాలన. కారణం ఎవరైనా సరే ఆయన మోడీ గారు కానీ ఎవడన్నా కానీ ఈ రాజధాని బాగుపడాలి అంటే ఇక్కడ రాజధాని పెడితే బెజవాడ ఇరుకైపోద్ది, అంతా ఇరుకైపోద్ది. రాజధాని అక్కడ ఉంటే బాగుంటే బాగుంటుంది, అది కర్నూలులో ఉంటే కొంత బాగుంటుంది హైకోర్టు. అంతేగాని ఇక్కడ అంతా ఎక్కడ పెట్టుకొని ఏం చేసుకుంటాడు? జనం చచ్చిపోతున్నారు, ఎద్దులు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి, ఉండడానికి ఏం లేదు. ఇప్పుడు ఇదివరకు రాజధాని ఎక్కడ? కర్నూలు అన్న కర్నూలులో హైదరాబాద్ పెట్టారు. హైదరాబాద్ నుంచి మళ్ళీ బెజవాడ లాక్కొచ్చారు. చెప్తున్నా హైదరాబాద్లో కొత్త వెళ్ళిపోమంటే ఇక్కడికి వచ్చారు. దేవుడు అంటే మరి ఇక్కడ మళ్ళీ ఇక్కడ స్థానికం చేసి ఇప్పుడు అది కొంత క్యాచ్ ఫీలింగ్ ఎక్కువ ఉంది బాబు, అది అంతకంటే ఏం లేదు. క్యాచ్ ఫీలింగ్ ఎక్కువతో ఇది చేస్తున్నారు. అంతేగాని క్యాచ్ ఫీలింగ్ లేకుండా లేదు. అసలు ఇది చేయటమే వేస్ట్. వాళ్ళు రాజధాని అక్కడ ఉంటే అది డెవలప్ అవుద్ది, అది కూడా వైజాగ్ కర్నూలు డెవలప్ అవుద్ది. ఇక ఎప్పుడు ఇక మనం తింటాం మనం చేయటమేనా? అది పరిస్థితులు చూస్తుంటే ఎవడి గాడి ఎవడికి దోచింది? ప్రజల కోసం చేసే నాయకులు ఎవడో లేడు, అంతా దొంగల రాజ్యమే. మూడు రాజధానులు చేసేసి సపరేట్ రాష్ట్రం చేయాలి, రాజధానులు కూడా కాదు. అదే కడప ఏరియా ఒక రాజధాని, అక్కడ ముఖ్యమంత్రి, కోస్తాంధ్ర జిల్లాలకు ఒక ముఖ్యమంత్రి, అటువైపు పోయిన వాడికి అటువైపు ముఖ్యమంత్రి. పని చేసుకోండి, ఎవడికి ఇవ్వాలో లేదు. ఎవడు అసలు ఎవడు పంపకాలు దోచుకొని తినేయచ్చు. మధ్యలో ప్రజలు ఏదవ్వాలి. అందులో ప్రజల్లో ఇక్కడ సమైక్యంగా కానీ సమస్య గురించి మాట్లాడేవాడు ఎవడో లేదు. ఇలా కూర్చుని కబుర్లు చెప్పి ఒక టీ దాకి పోయేవాడే. ఎవడు అడుగుతున్నాడు జనాలు? ఎవడికి వెళ్ళి చెప్పాడంటే ఏ జనం దగ్గరికి వచ్చి ఎవరిని అడిగారు? ఏ జనం దగ్గరికి వచ్చి ఎవరిని అడిగారు? ఎవరిని అడగరు. అడకాడు మీటింగ్లు వేసుకోవడం, అడకాడు చేయటం అయిపోద్ది. అసలు ఏముంది ఇక్కడ? విజయవాడ అసలు డెవలప్మెంట్ ఏముంది? మూడు కాలువలు మధ్యలో జనం ఈదుకుంటూ తిరగటమే, అందరి నుంచి ఏమీ లేదు ఇక్కడ. అదే ఏమీ రాదు. ఆంధ్ర కోస్తా జిల్లాలకు అంటూ ఏది జరగదు. ఈ రాను రాను రోజుల్లో ఇంకా కొద్ది రోజులు ఆగితే నాయకులు ఎలా తయారయ్యేటట్టున్నారంటే ఆస్తులు అమ్ముకునే ప్యాట్ వారి కూడా అన్నీ వస్తాను. నేను ముఖ్యమంత్రిని అయితే గవర్నర్పేట ఏరియా కాంట్రాక్ట్ ఇచ్చేస్తా, బెంజ్ కంపెనీ ఏరియా ఒకటి కాంట్రాక్ట్ ప్రైవేట్ టెండర్లు విడిచేస్తా. అందులో ఉన్నాడు పన్నులు వసూలు చేసుకుంటారో, కరెంటు బిల్లులు కట్టుకుంటారో మీరే చూసుకోండి. ఎవడికో వాడికి టెండర్లు వేసి మరీ అప్పు చెప్పేస్తా. నేనైతే రాను రాను ఇట్టగే తయారవుతుంది పరిస్థితి. ఇక్కడ లాగడ హైదరాబాద్లో ఈ నాలుగు మూల వాళ్ళు అందరూ కలిసి హైదరాబాద్ వెళ్ళాడు లాగరా. ఇప్పుడేమో ఇక్కడికి వస్తాకే బాధ అయిపోతుంది వాళ్ళకి. ఏంటి వైజాగ్ నుంచి ఇటు చిత్తూరు నుంచి కడప నుంచి ఇక్కడికి వస్తాక విజయవాడ వస్తాక బాధ అయిపోతుంది వాళ్ళకి. లాగడ ఇక్కడి నుంచి హైదరాబాద్ పుచ్చుకున్నారు కదా, అప్పుడు లేదు బాధ. ఏంటి ఇప్పుడు ఇప్పుడేమో మరి ఇక్కడేమో ఈ చుట్టుపక్కల వాడు ఇక్కడికి వస్తాకే ఇక్కడికి బాధ అయిపోతుంది. రాజధాని అంటే ఇప్పుడు డబ్బుండోడు కొనుక్కు పొలాలని చెప్పి కొంత ఇదైపోయిందండి ఇక్కడ పేపకాణం. దానివల్ల ఇక్కడి నుంచి మార్చాలని చెప్పి కొంతమంది ఇది చేస్తున్నారు. విజయవాడ డెవలప్ చేయాలి, చేయకుండా ఎట్టక మరి నలుగు పక్కలకి రాజధాని ఇది సెంటర్ కదా. ఎటు వచ్చేవాడల్లా ఇక్కడ రైలు ఇక్కడికి వస్తుంది, ఇక్కడి నుంచి వెళ్తారు ఎటైనా. ఇదే మంచిది. జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారంటే ఇప్పుడు నాలుగు చాట్ల చేయాలనేది మంచిదే, మా పద్ధతి మంచిదే కాదంటలా. ఇప్పుడు ఒకే చాట అంతా పెట్టినాడు, రేపొద్దున మళ్ళీ ఇప్పుడు నాకు ఆంధ్ర ఎడగొట్టినట్టు ఆడు, రేపొద్దున తెలంగాణ ఎడగొట్టినట్టు ఈడు కూడా మళ్ళీ రేపొద్దునే మా కృష్ణా గుంటూరు జిల్లాలో ఎడగొట్టండి, మాకు రాయలసీమ ఏడు ఎడగొట్టండి అంటే అప్పుడు ఏదో బాధ అవుతుందిగా. మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది ఆన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు
ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.